ఈ రోజు మనము దేవి నవరాత్రుల సందర్భంగా మన దర్పల్లి గ్రామంలో అలాగే దర్పల్లి మండల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారి భవాని మాలలేసుకొని ఈ రోజు ఎంతో చక్కగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చూస్తే యువతలాగా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని ఆచరించి ఎలాగైతే ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ ధర్మం కోసం ఎలా పోరాడాడో అదే వీరత్వంతో ఈరోజు ప్రతి ఒక్కరు భవానీమాల ధరించి ఈ రోజు దర్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గరికి వచ్చి మేము ఉన్నాము అని చెప్పేసి ఛత్రపతి కమిటీ మెంబర్స్కు ఫోన్ చేసి మేము వచ్చి ఇక్కడ పాలాభిషేకం పూలాభిషేకం కొబ్బరికాయలతో సన్మానిస్తామని చెప్పేసి మాకు కోరడంతో మేమందరం ఇలాగ సహకరించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతిలాగా ఈరోజు పండగ వాతావరణం నెలకొల్పడం జరిగింది. అలాగే మనకు దసరా ఇంకా ముందడు ఉంది కానీ ఇవాళ చూస్తున్నట్టయితే మన ఛత్రపతి మన భవానీ భక్తులు ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని పండుగ వాతావరణాన్ని ఇప్పుడే మనకు కనబడేలాగా చూపిస్తున్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే దర్పల్లి యావత్ ప్రజానీకాన్ని తరపున నుంచి కూడా వీరందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై భవానీ జై శివాజీ. ఛత్రపతి శివాజీ గారు దేవికి అతి ఇష్టమైనటువంటి భక్తుడు. అలాగే దేవి అనుగ్రహం కూడా శివాజీ మీద ఉండే కాబట్టి ఆ రోజుల్లో మన హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి వీరుడు. ఆ వీరుడికి మేమంతా కూడా ఈరోజు అండదండలుగా ఉన్నామని చెప్పేసి నిరూపించుకోవడానికి ఈ దర్పల్లి గ్రామంలో పెట్టిన శివాజీ తరపున మేమందరం కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. జై శివాజీ.